హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ అటుకుల కట్లెట్ అండి. దీన్ని మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము ఒక కప్పు అటుకుల్ని తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడిగి 5 మినిట్స్ నానబెట్టుకొని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టుకొని తీసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకుని అందులో నానబెట్టుకున్న అటుకుల్ని మెత్తగా చేసుకున్న ఆలుని తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 స్పూన్ పెరుగు, తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, ఉప్పు తగినంత, 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అరిచేతిలో వేసి కొంచెం ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇవి ఫ్రై చేసుకోవడం కోసం 1 కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఆయిల్ ఇష్టపడని వాళ్ళు వీటిని నూనె లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు చేసుకున్నట్లుగా పెద్ద సైజులో కాకుండా చిన్న చిన్న ఉండలుగా కట్టుకొని గుంట పొంగనాల ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈ కట్లెట్స్లని వేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 2 వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, గుంట పొంగనాల ప్యాన్ లేకపోతే చపాతీ పేనం మీద కొద్దిగా ఆయిల్ వేసి 2 వైపులా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా ఫ్రై అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ అటుకుల కట్లెట్ ఆయిల్లోనైనా ఆయిల్ లేకుండా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.